ध्रुवंद्रगिंद्रश्चाग्निश्चराजकन्द्रालयताम् ध्रुवम् अयम् मुहूर्तः शुभमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु హలో నమస్తే అందరు బాగున్నారా ఇవాళ ఈ వీడియోలో మా గృహప్రవేశం ఎలా జరిగిందో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నానండి మీ అందరితో పాటు నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూశాను ఈ వీడియో ఎప్పుడెప్పుడు వస్తుందా మీ అందరితో షేర్ చేస్తామా అని యాక్చువల్లీ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఉండకుండా అలానే పెట్టేద్దాం అనుకున్నాను బట్ ఏమైంది అంటే ఇక్కడ మంత్రాలు చదివేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో స్వామి మేళతాళాల మ్యూజిక్ ఉంటుంది కదా అది పెట్టారు అది పెడితే కాపీరైట్ స్ట్రైక్ వస్తుందేమో అని చెప్పేసి నేను అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను కొద్దిసేపు మాత్రమే నా వాయిస్ ఓవర్ ఉంటుంది తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టేశానండి మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా గృహప్రవేశం ముహూర్తం తెల్లవారుజామున 5:30కే ఉన్నింది మీరు చూస్తున్నట్టయితే పూజ స్టార్ట్ అయ్యింది టెంకాయ కొట్టేసి తర్వాత గుమ్మడికాయతో ఇంటికి మొత్తం దిష్టి తీయాలి కదా అదే జరుగుతుంది అగోరేభ్యో దగోరేభ్యో గోరగోరేభ్యో నమస్తే రుద్రరూపే గుమ్మడికాయతో దిష్టి తీసిన తర్వాత గృహప్రవేశం ఇంట్లోకి అడుగు పెట్టడం ఉంటుంది ఇంట్లోకి అడుగు పెట్టే ముందు మన ఇంటి దేవుని నమస్కరించుకొని మన ఇంటి దేవుని పటాన్ని సత్యనారాయణ స్వామి పటాన్ని ఒకరు పట్టుకోవాలి ఇంటి ఆడపిల్లేమో ఒక బిందెలో నీళ్లు పట్టుకోవాలి కాకపోతే కొంచెం హడావిడిలో పండు బిందె ఉంది కానీ చెంబులో పట్టుకోవాల్సి వచ్చింది ఇంట్లోకి అడుగు పెట్టే ముందు నేను ప్లేట్లో కొన్ని వస్తువులు పట్టుకోవాలి అవేంటో నేను ముందు ముందు చెప్తాను నేను పట్టుకున్న ప్లేట్లో చింతకాయ తొక్కు ఆముదం కందిపప్పు బెల్లం ఎండుమిరపకాయలు బియ్యం చింతపండు ఉప్పు పత్తి ఒక్కలు ఖర్జూరం కూడా అండి ఇవన్నీ పెట్టుకోవాలి ఇంట్లో కడుగు పెట్టే ముందు ఇంట్లోకి అడుగు పెట్టి ఇల్లంతా తిరగాలి పైన కింద అన్ని రూమ్స్ ఏ రూము వదిలిపెట్టకుండా మొత్తం ఇల్లంతా వాటిని పట్టుకొని తిరగాలి ఆ తర్వాత పాలు పొంగిచ్చే కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి అయితే మెయిన్గా మనకు ఇంటి ఆడపిల్ల ఉండాలి లేదా మన ఆడపడుచులు కానీ వాళ్ళతోనే చేయిస్తారు అలా చేసినప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మేము పండుతోనే చేయిస్తున్నాము పాలు పొంగే గ్యాప్లో నేను మీకు మా ఫోటోగ్రాఫర్స్ గురించి చెప్తానండి ఎంత ఓపిక్గా తీశారు అంటే వీళ్ళు వచ్చేసి రాయ్ ఫోటోగ్రఫీ మీకు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ వీళ్ళ డీటెయిల్స్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి నేను అడిగాను అని చెప్పొచ్చా యూట్యూబ్లో అంటే యా చెప్పండి అని చెప్పారు వీళ్ళు టెక్సస్లో అయితే ఎక్కడైనా చేస్తారంట అండి అదే యుఎస్లో అయితే ఏమైనా బిగ్ ఈవెంట్స్ ఉంటే వచ్చి కవర్ చేస్తారంట చాలా పేషెన్సీతో చాలా నీట్గా వర్క్ చేస్తారండి మీకు ఏవైనా ఈవెంట్స్ ఉన్నాయి అంటే ఈ ఇన్ అండ్ అరౌండ్లో కానీ యుఎస్లో కానీ తప్పకుండా వీళ్ళని కన్సిడర్ చేయండి అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను Congratulations for your new house, okay?
నాకు నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్లో పెడితే ఎవరైనా ఫోటోగ్రాఫర్స్ ఉన్నారా అని, అప్పుడు మన వాళ్ళే సబ్స్క్రైబర్సే నాకు సజెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళని సజెస్ట్ చేసినందుకు కూడా వెరీ హ్యాపీ. కాకపోతే పండు పాలు పొంగిస్తుంది కదా, తనకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాము. చూసారు కదా, గృహప్రవేశం అయిపోయింది, పాలు పొంగించడం అయిపోయింది, తర్వాత గణపతి పూజ, ఆ తర్వాత వాస్తు హోమం ఉంది. మామూలుగా మనం ఏ పని చేసినా కానీ ఫస్ట్ గణపతితోనే స్టార్ట్ చేస్తాం కదా, అలాగే గృహప్రవేశం కూడా గణపతి పూజతోనే స్టార్ట్ చేసామండి. ఈరోజు మేము పెట్టుకున్న కార్యక్రమాలు ఏంటి అంటే గణపతి పూజ, గృహప్రవేశం, వాస్తు హోమం, అలానే సత్యనారాయణ వ్రతం ఉన్నాయి. మాకు ఫోటోగ్రాఫర్స్ ఎంత మంచిగా సపోర్ట్ చేశారో, అలానే ఈ స్వామి కూడా అంతే కూల్గా చాలా సపోర్టివ్గా చేశారండి. లైక్ ఈయన గురించి కూడా నేను స్పెషల్గా మెన్షన్ చేయాల్సిందే. మాకు దగ్గరలోనే ఉంటుంది గుడి, ఆ గుడిలో చేసే పూజారి అన్నమాట. సో ఈయన్ని పిలవగానే వచ్చేసి, అసలు మాకంటే ముందే వచ్చారు తెలుసా ఆ రోజు పొద్దున్నే గృహప్రవేశం రోజు కూడా. అండ్ చాలా ఓపిక్గా ఏమైనా మిస్టేక్స్ జరిగితే కూడా ఏం పర్వాలేదు అని చెప్పేసి చాలా కూల్గా మమ్మల్ని టెన్షన్ పెట్టకుండా చేశారు. అలానే ప్రతి పూజకి ఏ పూజ చేస్తున్నాము, దీనికి అర్థం ఏంటి, దీని వెనకాల ఏముంది, ఎందుకు ఇంతగా చేస్తున్నాము అనేవన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. బాగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. అలా చేస్తూ ఉంటే ఇంకా హ్యాపీగా వినాలి అనిపిస్తుంది కదా, అలా వినాలి అనిపించేటట్టు చేశారు ఆయన. అండ్ ఇంకొక విషయం, నన్ను చాలామంది ఇదే అడుగుతారు, ఏంటి అంటే మీరు మహేంద్ర గారికి ఇటువైపు లెఫ్ట్ సైడ్ కూర్చోవాలి కదా, రైట్ సైడ్ కూర్చున్నారు ఏంటి అని అడుగుతారు. సో దానికి ఆన్సర్ ఏంటి అంటే, మా ఇంట్లో, మాది వచ్చేసి ఋగ్వేదం అండి, మా ఇంట్లో హస్బెండ్స్కి వైఫ్ రైట్ సైడ్ మాత్రమే కూర్చోవాలి. మా పెళ్ళి అప్పటి నుంచి మా అత్త మామయ్య అయినా అలానే కూర్చుంటారు, మేమైనా అలానే కూర్చోవాలి, మా మరిది తోడుకోడలైనా అలా కూర్చోవాలి. సో మా ఇంట్లో అయితే హస్బెండ్స్కి రైట్ సైడే కూర్చుంటారు. క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఇకపోతే గణపతి పూజ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత మేము పొద్దున్నే వాస్తు హోమం కూడా పెట్టుకున్నాము, అది వచ్చేసి మేము గరాజ్లో పెట్టుకున్నాము. ఎందుకంటే ఇంట్లో పెట్టుకుంటే ప్రాబ్లం అయిపోతుంది కదా, ఈ ఫైర్ అలారమ్స్ అవన్నీతో మనకి ఇబ్బంది అయిపోతుంది కదా, అందుకని. పూజారి హోమానికి ఏర్పాట్లు ఎంత నీట్గా జాగ్రత్తగా చేశారు అంటే, ఫస్ట్ కింద బ్రిక్స్ పెట్టి దానిపైన అల్యూమినియం అది పెట్టేసి దాంట్లో కొంచెం వాటర్ వేసేసి దానిపైన ఇంకొక అల్యూమినియం అది ఉంది కదా, బాక్స్ ఉంది కదా, అది పెట్టి అందులో హోమానికి ఏర్పాటు చేశారన్నమాట, కింద ఎక్కడ ఇబ్బంది అవ్వకుండా. అండ్ ఫ్రెండ్స్ కానీ గెస్ట్స్ కానీ ఎవరు రాలేదా అని అడుగుతారు, వచ్చారండి. కాకపోతే ఆ రోజు ఏమైందంటే చూపిస్తాను, మళ్ళీ ముందు ముందు వీడియోలో అయితే ఉన్నారు. కానీ ఆ రోజు ఏమైంది అంటే,
ఫుల్ వింటర్ స్టామ్కి ఇంకా అప్పుడప్పుడే మొదలవుతుంది అనమాట. వెదర్ అనేది టూ మచ్గా పడిపోయింది, రోడ్స్ అన్నీ స్లిప్పరీగా అయిపోయాయి. సో మేము అనుకున్నంత మంది అయితే రాలేదు, కానీ రావాల్సిన వాళ్ళు అయితే వచ్చారండి. మా ఫ్రెండ్స్ కూడా పాపం చాలా ఫీల్ అయ్యారు. బట్ ఏం చేస్తాము, వెదర్ బాగాలేనప్పుడు రాకపోవడమే మంచిది కదా అని మేము కూడా అనుకున్నాము. బాగుంది, అంత బాగుంది అంటే ఇంకొకసారి పిలుచుకొనైనా మేము పార్టీ చేసుకుంటాము. త్వరలో ఇంకొక ఈవెంట్ ఉంది, అదేంటో గెస్ చేయగలరా? ఇక్కడితో వాస్తవం కూడా పూర్తయింది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి 11కి మేము స్టార్ట్ చేసుకున్నాం. 10:30కి సత్యనారాయణ వ్రతం స్టార్ట్ చేసుకున్నాము. ఇక్కడ సగమే అయింది, ఇంకో సగం వచ్చి నాలుగో చాప్టర్లో అయిపోతుంది. అంటే ఇక్కడ మనం సశేషం అని చెప్పుకోవాలి. తాతం అంటే తృతీయోధ్యాయ సమాప్త అంటారనమాట. అంటే ఇక్కడ కథ అయిపోలేదు కాబట్టి నాలుగో అవుతుంది కానీ సశేషం అని చెప్పుకోవాలి. తృతీయోధ్యాయ సశేష అక్షింతలు పూరి నమస్కారం చేసుకోండి. తృతీయోదయశక్తి నారికేళ ద్రాక్షాఫల నైవేద్యం సమర్పయామి. దీని తర్వాత ఆ మామాడితో దారిలో తీర్థాలు చేసి తమ సొంతూరికి బయలుదేరట. కొంత దూరం వెళ్ళిన స్వామికి అనుమానం వచ్చిందట, అవును ఇద్దరు పెళ్ళ బిడ్డలకు బుద్ధి వచ్చింది, మామాడికి బుద్ధి వచ్చింది లేదా కాదు అని ఆ స్వామి వారు ఒక ముసలి సన్యాస రూపాన్ని నుంచి వెళ్తున్న పడవలు ఆపాడంట. వెంటనే మామనాడు కింద దిగుచాడుతున్నాడు. ఎందుకే మా పడవలు ఆపాడంటే, అయ్యా మీరు ఇంత పెద్ద పడవలు వెళ్తున్నా కదా, నేను పక్కనే పల్లెటూరులో ఉంటాను, నాకు ఇది చోటు ఇవ్వండి అక్కడ దిగిపోతాను అని అంట. వెంటనే ఆ మామనాడు ఆలోచించాడు, వీడు మన పడవాపే అంతా వాడు వస్తా అంటున్నాడు కాబట్టి వీడు దొంగడు కాబట్టి అనుకుని, అయ్యా మా పడవలో ఆకులు అనమాట టెంకాయ చెప్పతో నిండిపోయి సంచులతో నిండిపోయి ఉంది, కూర్చోడానికి ఇంత చోటు కూడా లేదు అని చెప్పాడు. వెంటనే నీకు అలాగే జరుగుతుంది అని చెప్పి ఆ స్వామి వారు ఎదురులేంత దూరంలో కూర్చున్నాడు ఏం జరుగుతుందా అని. అప్పుడు ఈ మామనాడుతో నదిలోకి వెళ్ళి తిరిగి వచ్చాడు. అడిగాను వెళ్ళేటప్పుడు పడవ బరువుగా ఉండి వచ్చాడు, పడవ గాలి కూర్చున్నాడు. ఇదేంటారా పడవ వెళ్ళాడు బరువుగా ఉండి ఇలా గాలి కూర్చుందని చెప్పి ఈ మామైన వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మూటలు పిచ్చుసాడంట. వెంటనే ఆయనకు అందులో ఆకులు అనమాట టెంకాయ చెప్పి రావడంతో వెంటనే మూర్చొచ్చి పడిపోయాడంట. అల్లుడు గట్టివాడు కావడంతో మామ ఒక మీద నీళ్లు చల్లగా వెంటనే ఏడుపు లంకించుకున్నాడంట. అప్పుడు మా అల్లుడు అంటున్నాడు, మామ ఇప్పుడు ఏడిసే ప్రయోజనం ఏంటి, ఒక సాధుతో మీరు అబద్ధం చెప్పారు అందుకే ఇలా జరిగింది, ఆ సాధు ఎవరో సామాన్యుడు కాడు, మిమ్మల్ని ఆయన తప్ప ఎవరూ కాపాడలేడని చెప్పగా ఆ సాధు ఎక్కడున్నాడా అని వెతికాడంట. ఆయన ఎదురులంత దూరంలో ఉండగా పరిగెత్తుకుని వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డాడంట. అయ్యా నా తప్పును క్షమించండి, మీరెవరూ తెలుసుకోండి పరిహాసంగా మాట్లాడని చెప్పగా వెంటనే ఆ సన్యాసి స్వామివారు అంటున్నాడు, పోయి నా వ్రతము చేస్తానని చేయకపోట భావ్యమా, ఎన్నిసార్లు నీవు నా వ్రతాన్ని వాయిదా వేశావు, అందుకే నీకు ఇలాంటి శిక్ష వేశాను అని చెప్పాడంట. వెంటనే ఆ సాధువు అనే వ్యాపారస్తుడు అంటాడు, ఓ పుండ్రీకాక్ష లోకమంతా నీ మాయతో కుట్టుమిట్టాడుతుంది, బ్రహ్మాది దేవతలు తెలుసుకోలేకపోతున్నారే, ఇక చిన్న మానవుడను నిన్ను తెలుసుకుంటా నా ధర్మ స్వామి, ఇక నేను తప్పకుండా పూజ చేస్తాను, నా ధనమంతా వెనక్కి విప్పించమని పరిపరి విధాలుగా ప్రార్థించాడంట. ఆ ప్రార్థన విన్న స్వామివారు సంతోషుడై అతని ధనమంతా ఎదగా ఉంటే వరపివ్వగా వెంటనే ఆ మామాడు సంతోషంతో తమ ఊరికి బయలుదేరి వెళ్ళారంట. సత్యనారాయణ పంచమోధ్యాయ ప్రారంభ. దీని తర్వాత ఆ సూతమహంటున్నాడు, ఓ ముంగ్లారా నీకు చిన్న కచ్చి చెప్పి ముగిస్తానని చెప్పి ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. పూర్వం తుంగధ్వజుడు ఒక రాజు ఉండేవాడు, అతడు ప్రజల్ని కన్నబిడ్డల వల్ల రాజ్యపాలన చేసేవాడు తుంగధ్వజుడు. ఆ రాజ్యానికి అన్నీ ఉన్నాయి కానీ పక్కన అడవిలో చేసి రకరకాల జంతువులు వచ్చి ప్రజలు దాన్ని ఇబ్బంది పెట్టినాయట. ఆ రాజుగారి ప్రజలు బాధలు తీర్చాలని చెప్పి దీని తర్వాత ఆ యొక్క ప్రజల కన్నబిడ్డ రాజ్యపాలన చేశాడు. ఆ రాజుగారికి అన్నీ ఉన్నాయి కానీ ఆ రాజుగారు ప్రజల బాధలు తీర్చాలని చెప్పి పక్కన అడవిలో వచ్చి రకరకాల జంతువులు వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్నాయంట.
ఈ రాజుగారు ప్రజల బాధలు తీర్చాలని చెప్పి మందీ మార్గంతో అడవిలోకి వెళ్ళి జంతు సంహారం చేసి తిరిగి వస్తుండగా బాగా అలసిపోయారంట. అలసిపోయి ఒక మారేడు చెట్టు దగ్గర కూర్చున్నారు రాజుగారు. అదే మారేడు చెట్టు దగ్గర కొంతమంది యాదవ సత్యనారాయణ సమేతం చేసుకుంటున్నారంట. సరే వీరిద్దరూ వ్రతమంతా పూర్తయినా వెనక్కి ప్రసాదం తీసుకునే సమయాన్ని వెనక్కి తిరిగిచ్చారంట. అయ్యో మన దేశానికి రాజుగారు వచ్చారు కదా అని చెప్పి మొట్టమొదటి ప్రసాదం తీసుకెళ్లి ఆ రాజుగారి చేతిలో పెట్టారంట. ఆ రాజుగారు ప్రసాదం చేతులు పెడగా వెంటనే అంటున్నాట, వీళ్ళు పెడితే నేను చాలా అని చెప్పి ఆ ప్రసాదం అక్కడే పారవేసి ముందుకు సాగిపోయారంట. ఆ రాజుగారికి కొంత దూరం వెళ్ళిన తర్వాత పెద్ద మాయ కనబడిందట. ఆ మాయలో ఆయన 100 మంది కుమారులు జరిపినట్టు, ధనము ధాన్యము నాశనం అయిపోయినట్టు, అకాల వర్షాలతో కరువు రాజ్యమంతా అల్లాడిపోతుంటే కనబడిందట. వెంటనే పక్కనే మంత్రి అడిగాడు, మీకేమైనా కనబడుతుందంటే నాకేమీ కనపడలేదు అని చెప్పాడు. అంటే నాకే ఎందుకు ఇలా జరిగిందని అని ఆలోచించగా ఇందాక గొల్లలు పెట్టారని చెప్పి నీచంగా భావించి స్వామివారి ప్రసాదాన్ని పారవేశాను కాబట్టి ఇలా జరిగిందేమో నిర్ణయించుకొని తిరిగి తన గుర్రాన్ని వెనక్కి తిప్పించి ఆ యొక్క యాదవుల దగ్గరికి వచ్చాడు. వీళ్ళు వచ్చే సమయానికి ఆయన వాళ్ళు సర్దుకుంటున్నాడు వెళ్ళిపోవడానికని. వెంటనే ఆ యొక్క రాజుగారు పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా నా కోసం ఇంకొకసారి వ్యతం చేయండి అని చెప్పగా వెంటనే రాజుగారు అడిగారు కదా అని చెప్పి మరొకసారి పూజ పూర్తి చేసి ఆ ప్రసాదం తీసుకొచ్చి రాజుగారి చేతిలో పెట్టారంట. ఆ రాజుగారి ప్రసాదం చేతిలో పట్టుకుని వేడుకుంటున్నాడు, స్వామి నా తప్పును క్షమించండి, మీరెవరూ తెలుసుకోండి పరిహాసంగా ప్రసాదాన్ని పారవేసినాను, నా తప్పును క్షమించండి స్వామి అని వేడుకొనగా అప్పుడు ఆయన కనబడుతున్న మాయ అనేది మాయమైందట. కాబట్టి ఎవరైతే భక్తి శ్రద్ధతో యొక్క రమాసే సత్యనాశ వ్యతం చేస్తారో వారు ఇహలోకాలలో అన్ని రకాల సుఖాలు అనుభవించి పరలోకంలో ఉన్న విష్ణు సాన్నిధ్యం చేరుకుంటారని చెప్పడానికి 5 కథలే నిరసనం. సత్యనారాయణ స్వామిని కొంత సత్యదేవుడని, కొంత సత్యనారాయణుడని, కొంత సత్యేశ్వరుడు పిలుస్తారు. కానీ ఎవరు ఏ పేరుతో పిలిచినా కోరిన కోరికలు తీర్చే స్వామియే సత్యనారాయణ స్వామి. సనాతన శ్రీ మహావిష్ణు అనేక రూపాలు భక్తులు బాధలు తీరుస్తారని చెప్పడానికి 5 కథలే నిరసనం. సత్యనారాయణ స్వామి యొక్క 5వ అధ్యాయ సమాప్త. అక్షిని పులి నమస్కారం చేసుకోండి. అందరూ పైకి అయినా ఓం జయ జగదీషు హరే, స్వామి జయ జగదీషు హరే, భక్తు జనో కే సంకట దాసు జనో కే సంకట క్షణ మే దూరు కరే, ఓం జయ జగదీషు హరే, జోధావే పలు పావే సుఖ దిను సేవను తమనుత, సుఖ సంపతి గరు ఆయే సుఖ సంపతి గరు ఆయే కష్టమితే తనుక, ఓం జయ జగదీషు హరే. సత్యనారాయణ స్వామి వ్రతం కథ అయితే అలానే పెట్టాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వింటారు అనేది అనేసి బోర్ కొడితే ఫార్వర్డ్ చేయండి, ఏం పర్వాలేదు. ఇక్కడితో హౌస్ వార్మింగ్, ఫంక్షన్, గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం, వాస్తు హోమం, గణపతి పూజ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా భోజనాలు చేయడమే. కాకపోతే మా ఫ్రెండ్స్ గురించి చెప్తాను, ప్రవళిక అండ్ ఫ్యామిలీ, విషు అన్న అండ్ ప్రవళిక. సో వాళ్ళు 1 of our క్లోజెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. ఆ రోజు వెదర్ బాగాలేకపోయినా మేము పిలిచామని మా మీద చాలా అభిమానంతో వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళతో పాటు శ్వేత అని వచ్చింది, కాకపోతే పాపం తను కొంచెం లేట్ అయిపోయింది, పూజ అయిపోయిన తర్వాత వచ్చింది. తన్ని కూడా నేను వీడియో తీశాను. అండ్ ఆ తర్వాత ఈవినింగ్ ఇంకొకరు వచ్చారనమాట, పద్మజ గారు అని. తను కూడా నాకు చాలా హెల్ప్ చేశారు, లైక్ చాలా వర్క్స్లో ఇక్కడ అదే దొరుకుతుంది అక్కడ ఇదే దొరుకుతుంది అని చెప్పేసి. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాణి వాళ్ళ కోసం కూడా ఏం పర్వాలేదండి, మనం ఇంకొకసారి తప్పకుండా మీట్ అవుదాం. సో ఇది మా హౌస్ వార్మింగ్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నేనేం అడగనండి, అవసరం లేదు. హ్యాపీగా మీరు ఎంజాయ్ చేశారు అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే మాత్రం చాలు నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఫోటోగ్రాఫర్స్ డీటెయిల్స్ నుంచి సారీ డీటెయిల్స్, పిల్లల డ్రెస్సెస్ అండ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా, అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా అవసరం ఉంటే మాత్రం తప్పకుండా చెక్ చేయండి. ఐ హోప్ మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీళ్ళే ప్రవళిక అండ్ ఫ్యామిలీ. అండ్ భోజనాలు వచ్చేసి గోదావరి మనది
గోదావరి రెస్టారెంట్. అక్కడ నుంచి ఇచ్చాము. ఎంత టేస్టీగా ఉందంటే ఫుడ్ మొత్తం చాలా చాలా టేస్టీగా ఉందండి. ఫుడ్ వెరైటీస్ అవన్నీ అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో మీకు ఇంక్లూడ్ చేస్తాను. ఈ వీడియో అయితే మరీ లెందిగా అయిపోతుంది కదా, అంటే వీడియో ఈ గృహప్రవేశం వీడియోని ఇంతటితోనే కట్ చేయాలి అనుకున్నాను. సో మెయిన్ లింక్స్ మాత్రం చూపించాను, మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా వాయిస్ ఓవర్ అర్థమయ్యేలాగా ఇచ్చాను అనుకుంటున్నాను. నాకు ఒరిజినల్ ఆడియో క్లిప్ అయితే నాకు అలానే ఉందండి, నేను ఇది మీకు ఎడిట్ చేసి అర్థం అవ్వాలి అని ఇలా పెడుతున్నాను అన్నమాట. ఆ రోజైతే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫుడ్ చాలా బాగా నచ్చింది. స్వీట్ అయితే డబుల్ కమీటా చేయించాము. ఈ రెసిపీస్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తానండి, డీటెయిల్గా చూపిస్తాను. సో యా, ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ షీ శ్వేత చాలాసేపు ఉనింది. వీళ్ళంతా కూడా సబ్స్క్రైబర్సే తెలుసా నాకు, ఇలాగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయారు. ఎంత హ్యాపీగా అనిపించిందో వీళ్ళందరినీ ఇలా మా ఇంటికి వచ్చి అందరూ మంచిగా బ్లెస్ చేసి వెళ్తూ ఉంటే. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ మమ్మీ కూడా నా వీడియో చూస్తారంట. థ్యాంక్ యూ ఆంటీ.